అమ్మా మీ పేరమ్మా? గౌరమ్మ. ఏం పని చేస్తా ఉంటారు? పూల వ్యాపారం చేస్తాం. ఎలా ఉన్నాయి బిజినెస్? ఆషాఢం కదా, వ్యాపారాలు ఏం లేవు, డల్. వ్యాపారం ఏం లేదు, మామూలుగా ఉండాలంటే అంగళ్ళు ఉండాలి, ఎత్తు పెట్టుకొని ఇంట్లో ఉండకూడదు అని పెట్టుకున్నామండి. వ్యాపారాలు ఏమి ఏం లేవు. ఈ నెలంతా మాకు ఏది ఉండదు, శ్రావణ మాసం వచ్చేంతవరకు అంతే. ఈ 4 సంవత్సరాల కాలంలో బాగా ధరలు పెరిగాయి అంటే కుటుంబాన్ని పోషించడం ఎలా అసలు సాధ్యమవుతుందంటారా? అంటే ఈ 4 సంవత్సరాల్లో చాలా ఎక్కువ పెరిగాయి రేట్స్. రేటు పెరిగినాయి, మామూలు అన్ని ధరలు ఎక్కిపోయినాయి, గ్యాస్లు బియ్యాలు అన్నీ. మాకు తగ్గట్టుగా వ్యాపారాలు చేసుకుంటాం, కుటుంబాలను పోషించుకుంటాం అంతవరకు. అదొకటే, మా నేను వ్యాపారం చేస్తాను, ఇంట్లో సంసారం చూసుకుంటాం అంత, ఇంట్లో పిల్లలకి. అన్ని రేట్లైనాయి, ఏదో వ్యాపారం చేసుకొని మా ఇంట్లో సంసారం జరుపుకుంటాం అంతవరకు. ఇప్పుడు వ్యాపారాలు లేవు, తత్కాలంలోనే ఏమన్నా అప్పులు బప్పులు 50,000 అప్పు ఉంది, ఆ వ్యాపారం చేసుకుంటే కట్టుకునేది, ఇంట్లో సంసారం జరుపుకునేది అంతవరకు. ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుతున్నాయమ్మా? అంటే అమ్మఒడి వస్తుంది, మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు, అమ్మఒడి ఏం లేదు, నాకు పింఛను వస్తుంది, మా ఆయన చనిపోయినాడు, పింఛను వస్తుంది అంతవరకు. ఈ 4 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? పర్లేదు, బాగానే ఉంది, పర్లేదు, బాగానే ఉంది. చేసా పప్ప అమ్మఒడి డబ్బులు, పింఛని డబ్బులు, 45,000, 18,000 అన్నీ వేసినాడు, పర్లేదు, బాగానే ఉంది. ధరలు పెరిగాయని ప్రజలు చెప్తా ఉన్నారు, అంటే 4 సంవత్సరాలు వాళ్ళకి తగ్గట్టైన ధరలు పెరిగినాయి, మరి రేట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసేది ఏం లేదు, ధరలేం పెరిగినాయి. పర్లేదు, పథకాలు ఇస్తున్నందుకే ధరలు భారీగా పెంచడం జరిగింది అంటున్నారు. ఆయన చేస్తున్నారు కాబట్టి ధరలు పెంచినా ఏం పెంచినా తీసుకుంటున్నారు కదా. అమ్మఒడి డబ్బులు వేస్తున్నారు, అన్ని డబ్బులు వేస్తున్నా కానీ మనకు వస్తున్నాయి కదా, అయితే మనకోసమే కదా వేస్తూ ఉండేది. ఇప్పుడు మా ఇంట్లో 45 ఏం లేవు, నాకు 18,000 రా, ఉన్న వాళ్ళ కన్నా ముట్టుతున్నాయి కదా. వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా అమ్మఒడి డబ్బులు పిల్లలకి వేస్తున్నాడు, ఇంకా ఫ్రీ భీము అవి విడుతూనే ఉన్నాడు. పర్లేదు, బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఉచేచరణ్. చూసారా మీ ఎమ్మెల్యేని? వస్తుంది కదా, చూసినా. మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గడప గడప అనే కార్యక్రమం, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు, నిజంగా వచ్చారా ఎమ్మెల్యేలు? మా ఇంటి దగ్గరకు వచ్చింది, వచ్చింది, అడిగింది. మాకేం లేదు మేడం, రోడ్డు ఒకటి వేపియండి అని చెప్తున్నాం అంతే. అది మంజునాథ్ ఏరియా, మాకు రోడ్డు బాగలేదు మేడం, మాకు రోడ్డు ఒకటి వేపియండి మేడం అని చెప్తున్నాం అంతే. వచ్చింది మా ఇంటి దగ్గరికి, 2-3 ఆటలు వచ్చింది, తిరుగుతూ ఉంది. గడప గడప మీటింగ్లో కానీ మా ఇంటి దగ్గరకు వచ్చింది. ఆయన మీకేమన్నా అందినాయా లేవా అని కానీ అడిగింది మేడము. మాకు అందినే అందుకోకుండా మాకు రోడ్డు బాగలేదు మేడం, రోడ్డు ఒకటి వేపియండి అని చెప్తున్నాము. సరేలే, శాంక్షన్ చేస్తాను, సచివాలయం దగ్గర పోతాను, శాంక్షన్ చేస్తానని చెప్పింది అంతే, చేస్తాను అనింది. సచివాలయంలో పోయి చెప్పి చేస్తాను, మీ రోడ్డుకి మీ ఏరియాకి రోడ్డు వేపిస్తాను అనింది అంతే. వచ్చింది మా ఇంటి దగ్గరకు, 3 ఆటలు వచ్చి అడిగింది. మాకేమో అన్నీ అందినాయి మేడం, రోడ్డు ఒకటి బాగాలేదు, రోడ్డు ఒకటి చేపియండి అని చెప్తున్నాను. సరే, చేస్తాను అని చెప్పింది. 4 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఈ పాలన కావచ్చు, అంటే 4 సంవత్సరాలకు కానీ మా ఇంటి దగ్గరికి 4 ఆటలు వచ్చింది, వచ్చింది, అడిగింది, సమస్యలన్నీ తెలుసుకొనింది. మాకు ఏం లేదు మేడం, మా ఇంటి దగ్గరకు ఒకటి ఒక రోడ్డు ఒకటి వేపియండి మేడం, మాకు నడిచేకి చాలా బండాటుగా ఉంది. అంటే సరే, మీ ఏరియాలో సచివాలయం చెప్పి వేపిస్తానని చెప్పి పోయింది. వచ్చాకేమో 4 ఆటలు వచ్చింది మా ఇంటి దగ్గరికి, కనుకొనింది వచ్చి. అయితే రానున్న 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మాకు యాదొచ్చినా సమాధానం, అమ్మ బాగా చేసింది, యాదొచ్చినా సమాధానం. ఆయన్ని నేను తీసి పక్కన పెట్టడం లేదు, వాళ్ళు ఎవరు వచ్చినా మాకు సమాధానం, బాగానే చేసింది కాబట్టి రావచ్చు. యాదొచ్చినా మాకు పర్లేదు, యాదొచ్చినా మా వ్యాపారం మాకు పూ పెడుతుంది. ఓకే మంత్రి.